సార్ నిజంగా జనరల్గా అంటే ఈ కొన్ని చట్టాలంటే లాయర్లకు బాగా చదువుకున్న వాళ్ళకి మాత్రమే ఓహో ఇవి ఈడీలు కావచ్చు ఐటీలు కావచ్చు సిబిఐలు కావచ్చు ఇవన్నీ కూడా కొంతవరకే పరిమితం ఉంది బట్ ఈరోజు జరుగుతున్న అంశాలను చూస్తుంటే ఏ ఇద్దరు కూర్చున్నా ఒక ఊర్లో పల్లెటూరులో ఒక మారుమూల కూర్చున్న వాళ్ళకు కూడా ఓహో ఈడీలు ఈ ఇవంట వాళ్ళకి అక్కడ ఉన్నప్పుడు వాడుకుంటారంట అనే పరిస్థితికి వచ్చింది కదా దీన్ని మనం ఏ రకంగా చూడవచ్చు నమ్మకపోతుంది ఎందుకంటే రాజ్యం వేర అన్నటువంటి ఆలోచన మన సమాజంలో ఉన్నది రాజకీయ పార్టీలు దీనికి కారణం ప్రభుత్వాల్లో ఉన్న నాయకుల కారణం అధికారులు కారణం అధికారులుగా ప్రవర్తిస్తున్నారు సమాజం కూడా కారణం నేను సమాజాన్ని మామూలుగా తిట్టను ఇష్టం వచ్చినట్టు మాట్లాడను ఇవాడు బహిరంగంగా మాట అంటున్నాను మనం ఏమనుకుంటున్నాం మన ఇంట్లో కుర్రాడో అమ్మాయో ప్రభుత్వంలో పదవులో ఉంటే మనకి చేసి పెట్టడం సహజం అనుకుంటున్నాం నేను బహిరంగం చెప్తాను అన్నమాట మన బంధువులకు చేసి పెట్టడం సహజం అనుకుంటున్నాం మన కులం వాళ్ళకి చేసి పెట్టడం సహజం అనుకుంటున్నాం ఇది ఒక ట్రైబల్ ప్రవృత్తి ఒక ఆటవిక సమాజంలో ఒక ట్రైబల్ సమాజంలో తగల సమాజంలో సహజ ప్రవృత్తి అది ఆధునిక సమాజంలో కులం మతం ప్రాంతం తెగ వాటికి అతీతంగా అందరినీ సమంగా చూసి నిర్ణయం చేయడం అని చెప్పి అనేది ఆధునిక ధోరణి మనం ఇంకా ఆధునిక ధోరణికి వెళ్ళాలి ప్రజాస్వామ్యమే ముసుగు కప్పాయి తప్ప ఎన్నికలనేవి ఉన్నాయి తప్ప అధికారాన్ని ఉపయోగించడంలో మన వాళ్ళకి చేసి పెట్టాలి మన పార్టీ వాడికి చేసి పెట్టాలి మన కులం వాడికి చేసి పెట్టాలి మన కుటుంబానికి ఎట్లాగో చేసుకోవాలి అది మామూలే కదా కరెక్టే కదా అనుకున్న ధోరణి మనకు ఉంది దాని నుంచి బయటపడాలి మనం ఇప్పుడు అవినీతి మీరు ఉన్నాను అనుకుంటున్న వాళ్ళు చాలామంది అవినీతి పడ్డాలనుకుంటున్నారు కుటుంబాన్ని చేసుకున్నాడు తప్పేంటి ఆ కులాన్ని చేసుకున్నాడు తప్పేంటి అనుకుంటున్నారు అది పాతకాలపు ఆలోచన ఈ రాజ్యాంగబద్ధమైన ఆలోచన కాదు రాజ్యాంగం ఆ మాట చెప్పల రాగద్వేషాలకు అతీతంగా సమాజంలో అందరికీ సమా న్యాయం వర్తించేట్టుగా ఇంకా అది రానప్పుడు మనం ఇక్కడ కూర్చుని బాతాఖాని చేస్తూ వాడిని మాత్రం తిరితే ఎలా మనం తిట్టాలి వాడిని ప్రభుత్వంలో ఉన్నవాడినో అధికారినో నాయకుడినో తిట్టాలి కానీ మనం కూడా నాలుగేళ్ళు మనవాడకు వేసుకోవాలి ఎలా ఆలోచిస్తున్నాం ఎందుకంటే మనకి ఆధునికీకరణ వైపు నడవాలి అంచేత సమాజంలో ప్రతి పార్టీ ఈ పార్టీ ఆ పార్టీ దాదాపు ప్రతి పార్టీ అధికారంలో ఉంటే అధికార చట్టాన్ని సొంతంగా వాడుకుంటుంది చట్టం ఉన్నవాడికి చట్టం అవుతున్నది ఇది వాస్తవం ఈ దేశం ఈ పార్టీ ఆ పార్టీ తడలేదు కాంగ్రెస్ పార్టీని వాడు ఆపేనే చేసింది బీజేపీ వాడు ఆపేనే చేస్తుంది ఆరోపణలు ఉన్నాయి గతంలో ఉన్న పార్టీలు మన తెలుగు రాష్ట్రాల్లో అదే చేసినాయి ఇప్పుడున్న పార్టీలు అదే కాబట్టి ఒకరిని ఒకటి తిట్టుకోవడానికి అస్త్రంగా కాకుండా దీని నుంచి బయటపడకపోతే ఆధునిక సమాజాన్ని అట్లా నిర్మాణం చేస్తాం మనం మన తగాదాల్లో ఈ కులం ఆ కులం ఈ వర్గం ఆ వర్గం ఈ పార్టీ ఆ పార్టీ తలుపు చూస్తున్నారు కానీ అసలు సామాన్యుడి సంగతి ఏమిటి ఈ దేశంలో రెక్కాడితే కానీ ఒక్కాడైన కుటుంబాల్లో పుట్టి ఒక బేద కుటుంబంలో పుట్టిన పాపానికి తెలివితేటలున్నా కూడా ప్రతిభ వికసించకుండా పోయి కన్నీళ్ళు కర్చే వాళ్ళు కోట్ల మంది ఉన్న సమాజంలో ఆ కోట్ల మంది కోసం ఈ రాజ్యం రాజ్యాంగం ఉన్నాయా పదవుల్లో కూర్చున్న కొద్దమంది గొంతున్న వాళ్ళకి గడుసు వాళ్ళకి మాత్రం ఉన్నాయా ఇది మనం ఆలోచన చేసుకోవాలి ప్రజల్ని ఎల్లకాలం మనం ఏమరుస్తాం ఎంతకాలం వాళ్ళందరినీ భ్రమంలో నడతాం ఇది చాలా మరింత ఉన్నతమైన చర్చ కావాలి ఈ దేశంలో మనకు ఎట్లాగొట్లా ఎన్నికల్లో ఏదో రకంగా ఓటు సంపాదించిన వాడు వాడు రాజు అదే ఉంది పరిస్థితి ఈ పచ్చి పచ్చి పరిభాషలో వాడు మనగాడు మిగతా వాళ్ళు పనికి మారిన వాడు ఇలాంటి ఆలోచనలో ఉన్నాం మనం ఈ ఎన్నికేమిటి ఈ డబ్బులతో కొనటం ఏమిటి ఈ భ్రమంలో నట్టడం ఏమిటి వాళ్ళ బతుకులకు ఆలోచించకుండా వాళ్ళ భవిష్యత్తుకు ఆలోచించకుండా తాత్కాలికమైన తాయిలాలు ఇవ్వటం ఏంటి చట్టాన్ని ఉన్నవాడిని చుట్టంగా చేయటం ఏంటి పడితోన్న వాడిదే బర్రె కావటం ఏంటి ఈ చర్చ రావట్ల సమాజంలో వాడు చేస్తున్నాడా వీడి చేస్తున్నాడు అంటున్నాం కానీ అసలు ఎందుకు ఇలా జరుగుతోంది ఇలా జరగకుండా ఆపకపోతే అట్లాగా సామాజిక కదా నష్టమయ్యేది ఈ దేశంలో ఈ రాజ్యాంగం అందరికీ వర్తించాలి కదా సమానంగా అన్న చర్చ రావట్లే ఈ దేశంలో కాబట్టి ఈ పార్టీల చర్చ నుంచి ఇప్పుడు సినిమాల్లో కూడా అలాగైంది పార్టీ రాజకీయంలోనే కాదు నాకు నచ్చిన హీరో సినిమా వస్తే అది నిజందాబాదు వేరే వాడు వస్తే మురదాబాదు మనం చాలా మూర్ఖమైన దిశలో ఉన్నాం వాళ్ళనికెళ్ళిన కాబట్టి ఒక పిచ్చి వాళ్ళగా పరుగులు తీయటం అని తప్పితే మంచిని ఆస్వాదిద్దాం మంచి సినిమా బాగా నటనం అంటే మంచి మ్యూజిక్ ఉంటే డాన్స్ ఉంటే ఆనందిద్దామని తప్పితే ఈతగా ఆ తగ కొత్త వస్తున్నారు అలాగే పార్టీల్లో అలాగే కులాలు అలాగే వర్గాలు కొంచెం దీని నుంచి బయటపడాలి ఇప్పుడు మనం హక్కుల గురించి మాట్లాడితే జనరల్గా జరుగుతున్న దాంట్లో మీరు కూడా ఇంతకుముందు ఒక రాజకీయ నాయకుడు ఒక ఎమ్మెల్యేగా చేశారు జనరల్గా ఈ సీక్రెట్ ఓటింగ్ ఉంటుంది కదా ఇప్పుడు జనరల్గా పార్టీ అయితే చెప్తుంది ఒక విప్ జారీ చేస్తుంది ఓటే లుక్ లైక్ నిన్న జరిగిన ఏపీలో చూసుకుంటే ఒక ఓటు అనేది ఇప్పుడు సీక్రెసీ సపోజ్ ఎమ్మెల్సీ ఏమైందంటే రెండు వేల మూడులో ఒక చట్టం తీసుకొచ్చాడు రాజ్యసభ ఎన్నికల్లో రహస్యం ఉండదు అని చెప్పాలి రాజ్యసభ ఎన్నికల్లో రహస్యం ఉండదు రహస్యం ఉండదు ఎమ్మెల్యే ఎవరికి ఓటేశారో పార్టీ ప్రతినిధులు చూపెట్టాలి చట్టంలో పెట్టారు ఎందుకంటే రాజ్యసభ ఎన్నికల్లో ఎమ్మెల్యే ఓటి కొన్ని చోట్ల కోట్ల రూపాయలు పలుకుతున్నది అందువల్ల దానికోసం పెట్టారు అది కౌన్సిల్ ఎన్నిక ఉన్నట్టు లేదు నేను స్పష్టంగా చెప్పలేకపోతున్నా తర్వాత పరిశీలిస్తాను ఎందుకంటే కాలం గడిచిన కొద్దీ కొన్ని విషయాలు నాకు కూడా వస్తుంటాయి చాలా విషయాలు గుర్తున్నా కూడా రాజ్యసభకు స్పష్టంగా రహస్యం లేదు ఎందుకని రహస్యం లేదు అంటే పార్టీ పెట్టిన అభ్యర్థిని కాకుండా డబ్బులు కమ్ముడిపోతున్నారు అని చెప్పాను దానికి ఒకవేళ వేరే అభ్యర్థి కోటేసినా కూడా అది అభ్యర్థికి ఉన్నటువంటి ఉన్న హక్కు ఎవరికి ఓటు వేయాలనేది దాన్ని ఎవరు కూడా చట్టం నిర్దేశించలేదు కానీ పార్టీ ఖచ్చితంగా దాన్ని ఉపయోగించి మరి చట్ట ప్రకారం రహస్యం లేకుండా ఓటు వేస్తే దాని ప్రకారం చేయొచ్చు వేరే మార్గాల ద్వారా కనుక్కునే చేసి అది పార్టీ అంతర్గత నిర్ణయం వాళ్ళమే చర్యలు తీసుకోవడం అని చెప్పి అంటే ఆ రైట్స్ ఉండవా ఇప్పుడు చర్చ అదే జరుగుతుంది మేము వేసామని వేయలేదని అది ఇది ఇది నిజంగానే అంటే అక్యురేట్గా తెలుస్తుందా ఈ పర్సన్ డెఫినెట్గా వేసాడు అంటే ఇక్కడ చాలా మంది రాజ్యసభ ఎన్నికైనట్టయితేనేమో అసలు బహిరంగ చూపెట్టాలి ఇది తెలియదు అది కాకపోతే ఏంటంటే టెన్టీ రామారావు గారు మొట్టమొదటిసారిగా అంటే చాలా కాలం తర్వాత గతంలో ఉండేది ఆ తర్వాత కాంగ్రెస్ పార్టీ ఉన్నప్పుడు డబ్బులతో ఎమ్మెల్యే ఓట్లు కొనుక్కునేవాళ్ళు రాజ్యసభ ఎన్నిక అది ఒక ఆనువాయితీ అయిపోయింది దాన్ని పక్కన పెట్టేసి అలాంటి దేహిని లేకుండా ఆయన రూపాయి ఖర్చు కాకుండా రాజ్యసభకి గెలిపించాడు ఆయన ఎందుకంటే కొత్త రాజకీయంగా ఉద్దేశంతో అప్పుడు ఆయన ఏం చేశాడు ఆ రోజుల్లో ఒక కోర్టు ఇచ్చాడు ఆయన ప్రతి ఎమ్మెల్యేకి ఆరుగురు అభ్యర్థులు ఉన్నారనుకోండి మీరు ఆర్డర్ ఆఫ్ ప్రయారిటీ ఇవ్వాలి రాజ్యసభ ఎన్నికల్లో ప్రయారిటీ ఓటు ఉంటుంది ఫస్ట్ ప్రిఫరెన్స్ ఒకళ్ళకి సెకండ్ ప్రిఫరెన్స్ వీరికి థర్డ్ ప్రిఫరెన్స్ వీరికి ఇట్లా ఉంటుంది ఆరు ఉన్నప్పుడు పర్మిటేషన్స్ అండ్ కాంబినేషన్స్ అంటారు రకరకాల కలయికలు ఉంటాయి కదా అలా చేసినప్పుడు ఏమవుతుందంటే ఉన్నట్టయితే ఆరు ఐదు ముప్పై ముప్పై నాలుగు నూట ఇరవై నూట ఇరవై మూడు మూడు వందల అరవై మూడు వందల రెండు ఏడు వందల ఇరవై రకాలైనటువంటి కాంబినేషన్లు ఉంటాయి అంతమంది ఎమ్మెల్యేలు ఉంటారు కదా ఒక్కొక్కరికి ఒక యునీక్ కాంబినేషన్ ఇస్తారు నువ్వు ఈ తీరున ఓటే అని చెప్పాను ఎవరికైతే కాంబినేషన్ నాకు కాంబినేషన్ ఇచ్చారనుకోండి ఏడిఈబిఎఫ్ జి అని ఇచ్చారనుకోండి నేను ఆ ఆర్డర్లో ఓటు అంటే నేను ఓటు చెప్పినట్టు వేలేదు అర్థమైందా అంటే ఇది పార్టీ నాకు అది ఇదే చట్టబద్ధమైన ఆదేశం కాదు పార్టీ ఆదేశం కొన్ని సందర్భాల్లో వాళ్ళు చేసినప్పుడు పొరపాటు కూడా జరిగినాయి పాపం వేరే వాళ్ళు ఓటు ఎగిపోయినా కూడా ఏదో ఆర్డర్ ఇచ్చారు తెక్కుమక్క తప్పులు చేసిన వాళ్ళు ఉన్నారు కానీ ఆ రకంగా కనుక్కోవచ్చు అలాంటి అలాంటిది ఏమో జరిగిందో నాకు తెలియదు అలాంటి ఆదేశం ఇచ్చినట్టయితే ఆ కోడ్ లాంటిది ఇచ్చినట్టయితే అది పట్టుకోవచ్చు అది పార్టీ అంతర్గత వ్యవహారం అంతర్గత వ్యవహారం పట్టుకున్న తర్వాత పార్టీ ఏం చేస్తానంటే పార్టీ ఇష్టం ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో నా దృష్టిలో దాన్ని నేను వ్యతిరేకిస్తున్నాను ఎందుకంటే పార్టీలో అంత కథ ఉండాలని నేను గట్టిగా కోరుతున్నాను కొన్ని దేశాలు జర్మనీ లాంటి దేశాల్లో పార్టీ నిర్వహణ గురించి కూడా ఒక చట్టం అన్నది ఇప్పుడు ఇవాళ మన దేశంలో ఒక పార్టీలో మీరు నచ్చి చేరాలనుకోండి పై వాళ్ళు ఆశస్సులు లేకపోతే మీరు చేరని కూడా చేరలేరు అది వాళ్ళ సొంత ఆస్తి కాదు పార్టీ ప్రజల ఆస్తి ప్రజల రాజకీయ భాగస్వామ్యానికి రాజకీయ కార్యకలాపాలకి పార్టీ అనేది వేదిక ఇతర దేశాల్లో అలా భావిస్తున్నారు బాగా ప్రజాస్వామ్యం వీళ్ళనుకున్న దేశాల్లో కాబట్టి పార్టీలో చేరే హక్కు మీకు సహజంగా ఉంది ఎవడో వాడు ఎవడు మిమ్మల్ని పిలవక్కర్లేదు మీకు అనుమతి ఇవ్వక్కర్లేదు చేరాక ఎదిగే హక్కు మీకు ఉండాలి ఒక నాయకుడిగా నాయకురాలిగా మీ మీకున్నటువంటి పర్సనాలిటీని బట్టి మీ ఆలోచనలు బట్టి మీ నాయకత్వ లక్షణాలను బట్టి పార్టీ సభ్యులు ఒప్పించగలిగితే ఓటు ద్వారా మీరు పైకి ఎత్తగలగారు డొనాల్డ్ ట్రంప్ రిపబ్లికన్ పార్టీలో అతను సభ్యుడు కాదు ఆ పార్టీ తరపున నాయకుడు అయిపోయాడు ఒకరోజు నాలంజ్ గారు పార్టీ సభ్యులు మంచి కూర్చునికో అని ఒప్పుకున్నారు ప్రజలు ఓటు ద్వారా వచ్చాడు కానీ ఎవడో ఆశిస్తుంటారా అది రెండోది కావాలి మూడోది పార్టీ తరఫున ఎవరిని ఎమ్మెల్యేలుగా పెడతారు ఎవరిని ఎంపీలుగా క్యాండిడేట్లు పెడతారని చెప్పన్నది ఇవాళ పార్టీ నాయకుల ప్రైవేట్ వ్యవహారం అట్లా ఉండకూడదు అది కూడా ఒక ఎన్నికల ద్వారా లేకపోతే ఎన్నికైనటువంటి ప్రతినిధుల ద్వారా మా నియోజకవర్గంలో ఫలానా విజయ్ గారు అంటే బాగుంటుందని వాళ్ళు నిర్ణయించుకోవాలి అంతేగాని పార్టీ నాయకుడు విజయ నువ్వు ఉండు అంటే ఉండు లేకపోతే అవకాశం సో మనకు అలాంటిది లేదు అలాంటి లేని సమాజంలో పార్టీ నా సొంత ఆస్తి నువ్వు మాట కదావా హో